బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీడ్ పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 4 నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ ఇవాళ మరో అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్నగర్ బీఆర్ఎస్ క్యాండిడేట్గా మన్నె శ్రీనివాసరెడ్డిని ఫైనల్ చేశారు. దీనిపై మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ మహబూబ్నగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వేగం పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 4 నియోజకవర్గాల పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ ఇవాళ మరో అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్నగర్ బీఆర్ఎస్ క్యాండిడేట్గా మన్నె శ్రీనివాసరెడ్డిని ఫైనల్ చేశారు. దీనిపై మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ మహబూబ్నగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.